సో వెంకీ, ఫస్ట్ స్కిట్ చేసే దాని తర్వాత టీం, ఫస్ట్ నీకంటూ టీం ఎప్పుడు ఫామ్ చేశారు? నాకంటూ టీం అంటే నేను అప్పటి నుంచి, తర్వాత చంద్రన్న టీం తర్వాత మళ్ళీ రాఘవన్న టీంలోకి మార్చడం జరిగింది. రాఘవన్న దాంట్లో ఒక 55 ఎపిసోడ్లు చేస్తే అందులో 50 ఎపిసోడ్ల వరకు లేడీ గెటప్పే. 50 ఎపిసోడ్ ఫస్ట్ వినోద్ రాకముందు నాదే లీడ్ ఉండే. వినోద్ వచ్చాక అమ్మాయ లేడీ గెటప్స్ చేశారనుకునేవాడిని. ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని మార్పులు మళ్ళీ, అంటే ఎప్పుడు ఒకటే, ఇప్పుడు నేను రాఘవన్న దగ్గర ఉంటే నాది ఇదే స్టైల్ అవుద్ది. సో అట్లా అప్పుడు కాంబినేషన్ చేంజ్ చేస్తుంటే నన్ను వేణు అన్న గారి దగ్గర పంపించారు. వేణు అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నేను స్కిట్ ఎలా రాయాలో చంద్రన్న దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి రాసేది. అప్పుడు కొంచెం ఐడియాలజీ ఉండే, కానీ వేణన్ ఏంటంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ, ఒక సెగ్మెంట్ ఎలా ఉండాలి, ఒక ఇంటర్వెల్ ఎలా ఉండాలి, ఒక క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఒకటి హైప్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ రన్ చేయాలి, ఏది ఎంత ఫ్లోలో వెళ్ళాలి, ఒక కంటెంట్కు తల మొండెం తోక ఎలా ఉండాలనేది ఎవ్రీథింగ్ వేణన్న దగ్గర నేర్చుకున్నానన్న. వేణన్న దగ్గర స్క్రీన్ ప్లే నేర్చుకున్నా, ఒక స్టోరీని ఒక నారేషన్ చేయడం నేర్చుకున్నా. సో అది నాకు చాలా ప్లస్ అయిపోయింది. ఆ తర్వాత వేణన్నకు మంచి మంచి లైన్స్ ఇవ్వడం, కొన్ని కొన్ని వేణన్ననే గొప్ప లైన్స్ అనుకునేవాడు, వాటికి కొంచెం కొంచెం హెల్ప్ చేయడంతో అన్న నన్ను అరే వెరీ గుడ్ రా అని చెప్పేవాడు. నైట్ వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది, అరే ఈ లైను ఏదైనా సెగ్మెంట్ వేసుకుని రండి అని చెప్పేవాడు, మాకు హోంవర్క్ లాగా. సో అన్న మీద భయంతో అండ్ ఇంట్రెస్ట్తో చేసుకునేవాడిని. అవి కొన్ని కొన్ని ఓకే చేసినప్పుడు చాలా హ్యాపీ, అబ్బాయి ఇది నాదే, ఇది నాదే అనుకున్నాను. అట్లా వేణన్న కానీ వీళ్ళందరూ కానీ వెరీ గుడ్, వెంకయ్య గారు మంచి లైన్స్ ఇస్తున్నాడు, సో ఒకసారి వీడికి కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు కదా అని, నితిన్ అన్న, భరత్ అన్న, ఇక వాళ్ళు గెటప్ సీన్, అప్పుడు తర్వాత గెటప్ సీన్ ఒక 3-4 ఎపిసోడ్లు టీమ్ లీడర్గా చేశారు. అయితే సీన్కి ఏంటంటే ఇటు సినిమాలు వాడు అప్పటి నుంచే బిజీ ఆర్టిస్ట్, అటు సినిమాలు చేసుకోవడం, ఇటు బుల్లితెర కమల్ హాసన్, కమల్ హాసన్ రియల్లీ బుల్లి ఏమిలేదు, ఇప్పుడు వెండితెర కమల్ హాసన్, ఇప్పుడు వెండితెరలో కూడా రాణిస్తున్నాడు. అయితే సీను ఏం చేశాడంటే, కొన్ని రోజులు అయితే అటు ఇటు జబర్దస్త్ చేసుకోవాలి, ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ చేసుకోవాలి, ఇటు సినిమాలు చేసుకోవాలి, నా వల్ల కాదురా అంటే మరెవరికి ఇద్దామంటే వెంకీకి ఇద్దామంటే ట్రై చేయండి రా ఒకసారి అని తను కూడా చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. తను సజెస్ట్ అడిగారు, అరే వెంకయ్య చేయగలరా మరి నీ టీంలో చేశారంటే, లేదురా ఒక అవకాశం ఇచ్చి చూడండి, పోయేదేముంది, చేయకపోతే ఎట్లాగో మీరే మార్చేస్తారు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు. సో తర్వాత పంచ్ ప్రసాద్, వీడు సాయి, ఆడు మా వాళ్ళందరూ కూడాను ఒక కొత్త టీం కావాలి మాకు అని వాళ్ళు తిరగడం, ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్ అయిపోయినాయి. సో నన్ను టీం లీడర్గా పెట్టేసి ప్రసాద్ను, సాయిని, వీళ్ళందరినీ మాకు ఒక టీం మెంబర్గా జోడించి ఫస్ట్ స్కిట్. అప్పుడు ఫస్ట్ స్కిట్ ఏదో స్టేజ్ ఎక్కింది గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు సాంగ్స్ పాడారు జబర్దస్త్ పైన, జబర్దస్త్ గురించి కొంచెం సాంగ్స్ పాడితే అయ్యా బాబు ఇది సింగింగ్ షో కాదు, కామెడీ షో, అది మర్చిపోకు అన్నారు. నాగబాబు గారు అన్నారు, ఆయన ఏదున్నా సరే టక్కన పంచులు పడిపోతాయి. అంటే అది ఆయన, నాగబాబు గారు ఒక మార్గ నిర్దేశకుడు అండి. సీరియస్లీ ఆయన మాటల్లో మనం తూచ తప్పకుండా పాటిస్తే ఒక సక్సెస్ వేగా వెళ్ళిపోతాం. చాలామంది ఇప్పుడు జబర్దస్త్లో చాలామంది సక్సెస్ వేగలో ఉన్నారంటే నాగబాబు గారి మాటలే. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి స్ట్రేట్ ఫార్వర్డ్ అనుకుంటారు సార్, అందుకే ఏది ఉన్నా సరే ముఖం మీదే చెప్పేస్తారు, ఇది బాగాలేకపోతే బాగాలేదురా, ఇలా చేయి బాగుంటుంది, అలా చేయి బాగుంటుంది, చాలా బాగా మాకు ప్రోత్సహించేవారు. ఏదైనా సరే ఒక మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే అరే ఇది తప్పు, ఇంకొకసారి అలా వెళ్ళొద్దు, ఇలా చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు అని చాలా మంచి మాటలు చెప్పేవారు కోపంతో. ఎందుకంటే మనం ప్రేమతో చెప్తే ఏమన్నా ఒకవేళ అనుకున్నా కోపం తిడితే అమ్మ సార్ని ఇష్టం తిడతారు బాగా చేయాలి అని ఆ భయంతో బాగా చేసేది. అని ఇంకోటి ఏంటంటే ఆ భయంతో బాగా చేస్తే మాకే కదా పేరు వచ్చేది కదా, మీ గురించే. ఎస్ అండ్ వెంకీ, నాగబాబు గారిని మీరు కూడా బాగా మిస్ అవుతున్నారా జబర్దస్త్లో? చాలా మిస్ అవుతున్నాను. అంటే నేను జబర్దస్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లేడీ గెటప్ నాది, ఆ గెటప్ వేసుకుని లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నా చూపు ఎక్కడికి వెళ్ళిందంటే అటు నాగబాబు గారు, ఇటు రోజా గారు. మా నాకు అసలు అప్పుడు ఫస్ట్ టైం జబర్దస్త్ రిహార్సల్ అప్పుడు చంద్రన్న వాళ్ళ ఇంట్లోనే, ఇప్పుడంటే స్టూడియోలో చేస్తున్నాం కానీ అప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసేది, చంద్రన్న, రచరవన్న వీళ్ళందరిని చూస్తే ఓకే ఓకే మరి రేపు వద్దరా, వీణన్నస్తుడు, ధనరాజు, అందరు వస్తారు, అందరూ చూడొచ్చు, చంటన్నస్తుడు, రాఘవగారు వస్తారు, నాగబాబు గారిని చూడబోతున్నాను. వెళ్ళగానే ఫస్ట్ నేను చూసింది వాళ్ళిద్దరినే. అసలు నేను ఊహించుకున్నా, ఒరేయ్ ఏమ్మా థియేటర్లో సినిమాల్లో చూసిన వాళ్ళు నేను రియల్గా చూడడం ఏంటి, అదే నమస్కారం బాబు గారు అంటే
బాబు గారు ఇలా అని ఆ తర్వాత స్టేజ్ ఎక్కేటప్పుడు కొంచెం భయం భయంగా ఎక్కాను కానీ చాలా బాగా చేసిన తర్వాత వాళ్ళ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన రోజా గారు కానివ్వండి నాగబాబు గారు వాళ్ళ నోటి నుంచి నా పేరు రావడం అసలు కొన్ని కళలో కూడా ఊహించలేని సన్నివేశాలు అన్నమాట. నేను దిల్ సినిమా చూసినప్పుడు కూడా వేణుమాధవ్ అన్నది ఒక డైలాగ్ ఉంటుంది, అదొక వారం రోజులు నవ్వుకున్నాం. ఆ ఆవును కట్టేస్తారు కదా, కట్టేసినప్పుడు సిటీ నుంచి వచ్చిన మర్యాద లేకుండా నన్ను తిప్పిస్తావి, నీ తల్లి కోసి కారం పెడతాను అంటాడు. ఆ డైలాగు గుర్తు పెట్టుకుని ఒక నెల రోజులు నవ్వుకున్నాం. అలాంటి వేణాన్న నేను ఒక ప్లేట్లో తింటూ ఒక ఆయన మీద పడుకుంటూ ఆయన నన్ను పడుకో అంత క్లోజ్ అవుతానని ఎప్పుడు ఊహించలే. ఈవెన్ వేణు అన్నతో కానివ్వండి, ధనరాజ్ అన్నతో కానివ్వండి, వీళ్ళని సినిమాల్లో చూసేది మేము, జగడం సినిమా కానీ అది చూసి, ప్రభాస్ గారి సినిమా వేణన్న చూసి మున్నా సినిమాలో, కానీ అంత క్లోజ్నెస్తో వాళ్ళతో ఉంటానని అనుకోలేదు. అంటే వాళ్ళతో పడి తినడం, వాళ్ళతో పడి ఇప్పుడు ఎలా అయ్యారంటే ఇక సొంత తమ్ముళ్ళనే చూసుకుంటారు వాళ్ళు కూడా. ఆ రోజు నేను రాఘబాబు గారు రోజా గారు చూసి నాకు ఇక మైండ్ బ్లాంక్ అయిపోయింది. కానీ ఆ రోజు నుంచి ఆ ఫిక్స్ అయిపోయా ఒక రకంగా, నాగబాబు గారు ఒక టైగర్, మా మేడం ఒక లేడీ లయన్, వీళ్ళిద్దరూ ఎందుకో తెలీదు కొన్ని కాంబినేషన్స్, అంటే ఇప్పుడు వచ్చిన జడ్జెస్ కూడా గ్రేటే కానీ నాకు వాళ్ళిద్దరి విజనే ఇప్పటికీ